విశాఖలో ఏటీఎం దొంగలు రెచ్చిపోతున్నారు. నగరంలో కొన్ని చోట్ల మినహాయిస్తే ఏటీఎంలకు ఎక్కడా సరైన భద్రత ఉండటం లేదు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు లేకపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం దొంగలకు వరంగా మారింది. విశాఖ నగర పరిధిలో 500కి పైగా ఏటీఎంలు ఉన్నాయి. ఖాతాదారుల సంఖ్యను పెంచుకోవడం కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు ఎక్కడికక్కడ ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేశాయి. మొదట్లో ఏటీఎంల వద్ద ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాయి. దాంతోపాటు ఏటీఎం కార్డుని స్వైప్ చేస్తే గాని డోర్ తెరుచుకోని విధంగా కొన్ని చోట్ల భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. దీనివల్ల ఏటీఎం లోపల ఎవరైనా అమాయకులను మోసం చేసి డబ్బులు కొల్లగొట్టినా, దోపిడీ చేసినా నిందితులను సులభంగా గుర్తించే అవకాశం ఉండేది. కాలక్రమేణా ఆన్లైన్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు పెరగడంతో ఏటీఎంలకు డిమాండ్ తగ్గింది. అదే సమయంలో బ్యాంకులు కూడా నిర్వహణ భారాన్ని తగ్గించుకునే చర్యలపై దృష్టి సారించాయి. ముఖ్యమైన ఏటీఎంలు, బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్నర్ వంటి చోట్ల మినహాయిస్తే మిగిలిన కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డును తొలగించాయి. అదేవిధంగా ఏటీఎం కేంద్రాల్లో సీసీ కెమెరాలు తరచూ మరమ్మతులకు గురవుతూ ఉండటంతో వాటిని పట్టించుకోకుండా వదిలేశాయి. ఏటీఎంలలో నగదు నింపే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతో సీసీ కెమెరాల ఫుటేజీని పర్యవేక్షించే కంట్రోల్ రూములపైన నిర్లక్ష్యం వహించాయి. దీంతో ఏటీఎంల భద్రత గాల్లో దీపం మాదిరిగా మారిపోయింది. రాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డులు లేకపోవడంతో ఏటీఎం కేంద్రాలు నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏటీఎంలను తెరవటం చాలా క్లిష్టమైన పని. ఏదో పదునైన ఆయుధం ఉపయోగించి తెరిచినప్పటికీ అందులో నగదు ఉంచిన కంటైనర్ను తెరవటం అసాధ్యం. దీంతో దొంగలు తెలివిగా గ్యాస్ కట్టర్ను ఉపయోగించి నగదు ఉండే కంటైనర్ను కూడా క్షణాల్లో తెరిచేస్తున్నారు. తమ ఆనవాళ్లు పోలీసులకు తెలియకుండా బయట ఉండే సీసీ కెమెరాలకు నల్లటి రంగు స్ప్రే చేస్తున్నారు. అలాగే సీసీ కెమెరాల ఫుటేజీని నిల్వ చేసే హార్డ్ డిస్క్ ఉండే డీవీఆర్లను సైతం తమ వెంట తీసుకెళ్తూ ఉండటంతో దొంగల చేతివేలి ముద్రలు కూడా లభ్యం కావటం లేదు. ఏటీఎంలలోని సీసీ కెమెరాలను బ్యాంకుల కంట్రోల్ రూమ్ కు గతంలో మాదిరిగా అనుసంధానించకపోవటం, అనుసంధానం కొన్ని చోట్ల ఉన్నప్పటికీ పర్యవేక్షించే సిబ్బంది లేకపోవటం వల్ల నేరం జరిగిన చాలాసేపటి వరకు బ్యాంక్ అధికారులు గుర్తించలేకపోతున్నారు. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేసరికి నిందితులు నగరం విడిచి వెళ్లిపోతున్నారు. ఎంతో కాలంగా ఆగిపోయిన చోరీలు తిరిగి మొదలు కావడంతో పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు. ఈ తరహా నేరాలకు బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు చెందిన అంతరాష్ట్ర ముఠాలు పాల్పడుతుంటాయని భావిస్తున్నారు. చోరీలకు పాల్పడిన నిందితులు కారులో వచ్చినట్లు ఆచూకీ లభించడంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవటం ద్వారా ఏటీఎం చోరీలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఏటీఎం కేంద్రాలు కలిగి ఉన్న బ్యాంకుల ప్రతినిధులతో పాటు ఏటీఎం యంత్రాలకు నగదు నింపే ఏజెన్సీలతో సమావేశం ఏర్పాటు చేయాలని విశాఖ సిపి నిర్ణయించారు. వరుస చోరీల నేపథ్యంలో వారందరినీ అప్రమత్తం చేయనున్నట్లు తెలుస్తోంది.